కారు గుర్తుకే, కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు, పెద్దలు, మీ అందరి అభిమాన నాయకులు, గతంలో ఈ ప్రాంతానికి మంత్రిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నో సందర్భాలలో సుదీర్ఘ కాలం విశేషమైన పనిచేసి మీ అందరూ మనసు గెలుచుకొని మొన్న జరిగిన ఎన్నికల్లో అనుకోకుండా అనూహ్యంగా ఓడిపోయినప్పటికీ ఎల్లవేళలా మీ మధ్యన ఉంటూ మీ బాగోగులు కోరుకునే గౌరవనీయులు పెద్దలు అన్న అజ్మీరా చందులాల్ గారు, గౌరవ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పెద్దలు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు మీ నియోజకవర్గ ముద్దుబిడ్డ అజ్మీరా సీతారాం నాయక్ గారు, ప్రొఫెసర్ గారు, అతి త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 11 ఏప్రిల్ నాడు మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి ప్రేమతో, మీ అందరి దీవెనలతో కాబోయే మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు సోదరి మాలోత్ కవిత గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యురాలు సోదరి, ఈ నియోజకవర్గానికి పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ తరఫున ఇన్ఛార్జ్గా ఉన్న గౌరవ సత్యవతి రాథోడ్ గారు, నర్సంపేట శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ పద్మ గారు, గౌరవనీయులు పెద్దలు, కేసీఆర్ గారికి అత్యంత ఆప్తులు, వాటర్ రిసోర్సెస్ కార్పొరేషన్కి అధ్యక్షులుగా ఉన్న మీ నియోజకవర్గ ముద్దుబిడ్డ వి ప్రకాష్ గారు, గౌరవనీయులు పెద్దలు గుడిమల్ల రవికుమార్ గారు, గౌరవ ఆగ్రోస్ అధ్యక్షులు లింగంపల్లి కిషన్రావు గారు, సోదరులు యువ నాయకులు ప్రహ్లాద్ గారు, గౌరవనీయులు డాక్టర్ పరమేశ్వర్ గారు, బానోత్ రవి గారు, వేదికపైన ఆశీనులైన గౌరవ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, గౌరవ జగదీష్ గారు, జేడీ గారు, కుసుమ జగదీష్ గారు, అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, వేదిక మీద ఉన్నవారికి, పాత్రికే మిత్రులకు, ఎర్రటి ఎండలో కూడా ములుగులో జరుగుతున్న ఈ బహిరంగ సభకి హాజరైన ఓపికగా కూర్చున్న మా అక్క చెల్లెళ్ళందరికీ, అన్నదమ్ములందరికీ పేరు పేరున తల వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. 3 నెలల కిందట డిసెంబర్ 7 నాడు శాసనసభకు ఎన్నికలు జరిగితే ఆనాడు రాష్ట్రమంతటా కేసీఆర్ గారికి ఆశీర్వాదం ఇచ్చి మొత్తం రాష్ట్రంలో 75% సీట్లు కట్టబెట్టి 50% ఓట్లిచ్చి మీరైతేనే, కేసీఆర్ అయితేనే ఈ రాష్ట్రంలోని పేదవాళ్ళు, ఈ రాష్ట్రంలోని రైతులు బాగుంటారు, సంతోషంగా ఉంటారనే అభిప్రాయంతో రాష్ట్రం మొత్తట మరి కేసీఆర్ గారికి దీవెన లభించింది. దురదృష్టం, మనకు ములుగు నియోజకవర్గంలో కారణాలు ఏమైనప్పటికీ మరి పరాజయం పాల్గావడం జరిగింది. చందులాల్ గారు గౌరవ మంత్రివర్యులుగా ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ నియోజకవర్గానికి ఇతోధికంగా పనిచేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల మనకు అనుకోని పరిస్థితుల్లో అనుకోకుండా ఓటమి తప్పని పరిస్థితి. కానీ ఇక్కడ ఉండే నాయకులకి, టీఆర్ఎస్ కార్యకర్తలకి, అదే రకంగా ఈ కార్యక్రమానికి వచ్చిన టీఆర్ఎస్ అభిమానులకి, మాకు మొన్న ఓట్లేసిన ప్రతి ఒక్కరికి, అదే రకంగా ములుగు ప్రజలందరికీ ఇచ్చిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఓటమి పాలైన ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలవకపోయినా, కాంగ్రెస్ శాసనసభ్యురాలు గెలిచినా, ఇచ్చిన మాట ప్రకారం ములుగు జిల్లా కేంద్రంగా ప్రకటించిన నాయకుడు, ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకున్న నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మల్లంపల్లిని కూడా మండల కేంద్రంగా చేస్తామనే మాట ఏదైతే ఉన్నదో తప్పకుండా ఆ మాటను కూడా నెరవేర్చే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానిది, అందులో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న దయాకర్ రావు గారు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక మాట దయచేసి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ గారి పరిపాలన, ఆయన ఆలోచన ఈరోజు దేశం మొత్తానికే ఆచరణగా మారింది. 2 ఏళ్ల కిందట కేసీఆర్ గారు ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి, ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచన చేసి రైతు సోదరులందరికీ, వ్యవసాయానికి,
నేను పెట్టుబడి ఇస్తా అని చెప్పి మొట్టమొదటిసారిగా భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 71 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి చేయని ఒక పథకానికి రూపకల్పన చేసి ఎకరానికి 4,000 రూపాయలు పెట్టుబడి ఇచ్చి 2 పంటలకు 8,000 రూపాయలు రైతు బంధు రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా 58 లక్షల మంది రైతులకు పెట్టుబడి అందించిన తర్వాత ఈరోజు ఆ ఆలోచనను చూసి దేశ ప్రధానమంత్రి సైతం నరేంద్ర మోడీ గారు సైతం నకలు కొట్టి రైతు బంధు పేరు తీసేసి పిఎం కిసాన్ అని పేరు పెట్టి ఈ దేశంలో దిగిపోయే ముందైనా సరే ప్రధానమంత్రి పదవిలోంచి దిగిపోయే ముందైనా సరే ఒక మంచి పని చేసే ప్రయత్నం చేసినాడు అంటే అది మన నాయకుడు కేసీఆర్ గొప్పతనమా కాదా? ఒక్కసారి మీ చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇట్లాంటి ఆలోచనలు గతంలో ఈ దేశానికి ప్రధానమంత్రులుగా పనిచేసిన నాయకులు, ముఖ్యమంత్రులుగా పనిచేసిన నాయకులు వాళ్ళకి ఎందుకు రాలేదో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఒక రైతు చనిపోతే అది సహజ మరణం కావచ్చు, గుండెపోటుతో పోవచ్చు, లేదా యాక్సిడెంట్లో పోవచ్చు. ఆ రైతు కుటుంబానికి అన్యాయం జరగకూడదు. ఆ రైతు కుటుంబాన్ని తెల్లారి నుంచే అప్పుల వాళ్ళు రాబందు లెక్క పొడుచుక తినొద్దు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఏ నాయకుడు లేని విధంగా ఆలోచన చేసి ఆ రైతు కుటుంబానికి వారం రోజుల్లోపలనే 5 లక్షల రూపాయల జీవిత బీమా ఇచ్చిన ఏకైక నాయకుడు ప్రపంచంలో కేసీఆర్ తప్ప ఎవరన్నున్నారా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కొన్ని సమస్యలు మా దృష్టికి రాకపోవచ్చు, దానివల్ల కొంత ఇబ్బంది కూడా ఈ నియోజకవర్గంలో జరగవచ్చు. గిరిజన సోదరులు, గిరిజన సోదరిమణులు, లంబాడాలు కావచ్చు, కోయా సోదరులు కావచ్చు, సోదరిమణులు కావచ్చు, మీ అందరినీ నేను ఒక్క మాట ఆలోచించమని కోరుతా ఉన్నా. 71 సంవత్సరాలు అటు కాంగ్రెస్ పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించిన, బీజేపీ దేశాన్ని పరిపాలించిన చాలా మాటలు చెప్పినాయి. మీ తాండాలను, మీ గూడాలను గ్రామ పంచాయతీలు చేస్తామని చెప్పి ఎన్నికల్లో ఓట్లు మాత్రం వేయించుకున్నారు. కానీ ఈరోజు రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న ఎర్రవెల్లి దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో కొత్తగా 3,400 గిరిజన తాండాలు, గిరిజన గూడాలు, కోయ గూడాలు ఈరోజు గ్రామ పంచాయతీలైనాయంటే ఆ ఘనత కేసీఆర్ దా కాదా? ఒక్కసారి మా గిరిజన సోదరులు, గిరిజన బిడ్డలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 12,751 పంచాయతీలుంటే అందులో పావులా వంతు అంటే 3,400 ఈరోజు మా గిరిజన బిడ్డలే సర్పంచులుగా ఉన్నారని చెప్పి గర్వంగా చెప్పుకునే ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ కాదా? ఒకసారి మా గిరిజన సోదరులు, సోదరిమణులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇన్ని చేసిన కేసీఆర్ గారు మీ పోడు భూముల విషయంలో కూడా ఇప్పటికే శాసనసభలో చెప్పినారు, ఇప్పుడే మంత్రి గారు కూడా చెప్పినారు, చందులాల్ గారు స్వయంగా వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు. పోడు భూముల విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి ములుగులో కూర్చొని అవసరమైతే 2 రోజులు ఇక్కడనే ఉండి ఫారెస్ట్ వాళ్ళని పిలిచి, రెవెన్యూ వాళ్ళని పిలిచి నిజంగా అర్హత ఉండే ప్రతి ఒక్కరికి పట్టా ఇచ్చి వాళ్ళకి రైతు బంధు డబ్బులు కూడా మీ అకౌంట్లో ఇచ్చే జిమ్మెదారి మాది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, అధికారంలో లేరు అయినప్పటికీ నోటికొచ్చినట్టు అవాకులు చెవాకులు వెళ్తూ ఉన్నారు, వారిని పట్టించుకునే అవసరం లేదు. ఓటేసిన వాళ్లకు, ఓటు వేయని వాళ్లకు ఈ రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక్క ముఖ్యమంత్రి, ఒకే ఒక్క ప్రభుత్వం, అది కేసీఆర్ గారి ప్రభుత్వం. కాబట్టి ములుగులో మనం పరాజయం పాలైనా ఇక్కడ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్నాం. జిల్లా కేంద్రం అయింది, మల్లంపల్లి మండలం అవుతుంది. పోడు భూముల విషయంలో కూడా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చి, అదే రకంగా మహబూబాబాద్ పార్లమెంట్లోని ఇతర ప్రాంతాలకు కూడా, ఇల్లెందు కావచ్చు, పినపాక కావచ్చు, ఇంకా ఇతర ప్రాంతాలు కావచ్చు, ముఖ్యమంత్రి గారు స్వయంగా అక్కడికే వచ్చి అక్కడే కూర్చొని మీ గిరిజన సమస్యలు తీర్చే బాధ్యత తన నెత్తిన తానే స్వయంగా పెట్టుకున్నారనే మాట ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఒక మాట దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా. గౌరవనీయులు చందులాల్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మీ నియోజకవర్గంలోని బిల్ట్ ఫ్యాక్టరీ దానికి సంబంధించి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు ఆ యాజమాన్యంతో అప్పుడు పరిశ్రమల మంత్రిగా నేను, గిరిజన శాఖ మంత్రిగా చందులాల్ గారు 100 సార్లు వాళ్ళని పిలిచి మాట్లాడినాం. అయ్యా మీకేం కావాలనో చెప్పండి, వేలాది మంది కార్మికుల జీవితాలతో ముడిపడి ఉన్న అంశం మీకేం కావాలనో చెప్పండి అంటే 300 కోట్ల రాయితీలు అడిగినారు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో పెట్టి మంత్రుల సమక్షంలో ఇది మన చందులాల్ గారి నియోజకవర్గం,
అక్కడ ఉండే పిల్లలకు అక్కడ ఉండే బిడ్డలకు మనం అండగా ఉండాలని చెప్పి ఒక్కటే సంతకంతో 300 కోట్ల రూపాయలు బిల్ట్ కర్మాగారాన్ని తిరిగి తెరిపించేదానికి మనం మంజూరు కూడా చేయడం జరిగింది. దాన్ని కూడా తప్పకుండా మళ్ళీ తిరిగి ప్రారంభిస్తాం. తిరుపూర్ లో ఏ రకంగానైతే తిరుపూర్ పేపర్ మిల్లును మళ్ళీ ప్రారంభించి పేపర్ ఉత్పత్తిని ప్రారంభించినామో బిల్టును కూడా తిరిగి మళ్ళీ ఓపెన్ చేయించే జిమ్మెదారి కూడా మాది, ఈ ప్రభుత్వానిది అనే మాట కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చందులాల్ గారు ఒకసారి కాదు రెండు సార్లు కాదు చాలా సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, అన్నా మా ప్రాంతంలో దేవాదులతో లింక్ చేసి ప్రతి చెరువును నింపండి అంటే ముఖ్యమంత్రి గారు చందులాల్ గారి ఆలోచన మేరకే ఈ ప్రాంతంలో ఆ కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేసినారు. తప్పకుండా రాబోయే సంవత్సర కాలంలోనే దేవాదుల ద్వారా ఈ ప్రాంతంలోని ప్రతి చెరువును నింపి 365 రోజులు గోదావరి నీళ్లతో మీ చెరువులతో జల కల ఉట్టిపడే విధంగా చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిత్రులారా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు కేవలం 3 నెలల కాలంలో డిసెంబర్ 7 నాడు శాసనసభకు ఎన్నికలైనాయి, మళ్ళీ ఏప్రిల్ 11 నాడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, 3 నెలల లోపల ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ అందరు కూడా మీ దగ్గరకు వస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ఎన్నికతో ఏం జరుగుతుంది, ఏం ఒరుగుతుంది అనేది కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆయన అంటున్నాడు కాంగ్రెస్ ఆయన, ఇంకొక ఆయన బీజేపీ ఆయన అంటా ఉన్నాడు ఈ ఎన్నికలతో కేసీఆర్కి సంబంధమే లేదు, ఈ రాహుల్ గాంధీకి మోడీకి సంబంధించిన ఎన్నిక అంటా ఉన్నాడు. అది శుద్ధ అబద్ధం, పచ్చి తప్పు, దుర్మార్గమైన మాట అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ దేశంలో అయితే మోడీ లేకపోతే రాహుల్ గాంధీ వాళ్ళిద్దరే ఉన్నట్టు, వాళ్ళిద్దరికంటే గొప్ప వాళ్ళు ఎవరు ఈ దేశంలో లేనట్టు, మిగతా వాళ్ళు ఎవరికి సత్తా లేనట్టు ఈరోజు నోటికొచ్చినట్టు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితి ఎట్లా ఉన్నదో కూడా మీరు గ్రహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 5 ఏళ్ల కిందట 2014లో ఆనాడు భారతదేశం మొత్తం కూడా ఆనాడు నరేంద్ర మోడీ గారి హవా నడిచింది. ఆ నరేంద్ర మోడీ హవాలో ఈయనేదో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాగా పనిచేసిండట, రేపటి రోజున ప్రధానమంత్రి అయితే కూడా బాగా చేస్తాడట అని చెప్పి దేశం మొత్తం ఓట్లేసి 280 స్థానాలు నరేంద్ర మోడీ గారి పార్టీకి ఇచ్చి ఎవరి అవసరం లేకుండా సొంతంగా ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే ఒక పరిస్థితిని ప్రజలు కల్పించినారు. మరి 5 ఏళ్లలో మోడీ గారు ఏం చేసిండయ్యా ఈ దేశానికి, తెలంగాణ కంటే ఏమీ లేదు, శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు. నిన్న వచ్చిండు పాలమూరుకు వచ్చిండు నిన్న, ఒక్క మాట మీరు ఆలోచించండి, 5 ఏళ్లు పనిచేసిన ప్రధానమంత్రి దేశానికి ఏం చెప్పాలేదన్న రాష్ట్రానికి వస్తే ఇగో మీ రాష్ట్రానికి ఈ పనిచేసిన మీకు ఇగో ఈ ప్రాజెక్టుకు మీ దేవాదులకో మీ కాళేశ్వరానికో మీ పాలమూరు ఎత్తిపోతల పథకానికో జాతీయ హోదా ఇచ్చిన 90% పైసలు కేంద్ర ప్రభుత్వం నుంచి నేనే పంపుతున్నా, ఆంధ్రప్రదేశ్లో పోలవరం అనే ప్రాజెక్టుకు ఎట్లానైతే గోదావరి మీద కడుతున్న ప్రాజెక్టుకు 90% పైసలు కేంద్రం నుంచి పంపుతున్నానో మీకు కూడా అట్లే పంపుతున్నా అని చెప్పాలి, లేదా భవిష్యత్తులో మళ్ళా గెలిపిస్తే అప్పుడన్నా చేస్తా నాకు బుద్ధి వచ్చిందని చెప్పాలి. ఇవేమీ లేదు, చేసింది ఒక్క మంచి పని లేదు. దేశంలో కేవలం వచ్చి 4 చిట్లు తిట్టి అవతల పడ్డాడు, మాట్లాడితే ఈ మధ్యన కొత్త మాట ఒకటి నేర్చుకున్నాడు, మేబీ చౌకీదార్ అంటాడు, నేను కాపలదారు అంటాడు ఇవాళ నరేంద్ర మోడీ. అయ్యా ప్రధానమంత్రిగా కూర్చొని ఆయన అంటే కాపలదారు అయిపోయింది, అక్కడికి చౌకీదార్ అయిపోయింది. ఆయన ఆలోచించమని కొడుతున్నా, ఒక ఆయననేమో చౌకీదార్ అంటాడు, ఇంకొక ఆయననేమో మా ముత్తాత ఈ దేశాన్ని నడిపిండు, మా నాయనమ్మ ఈ దేశాన్ని నడిపింది, మా నాయన ఈ దేశాన్ని ఏలిండు, కాబట్టి ఈ దేశానికి ఠేకేదారు నేనే అని ఇంకొక ఆయన రాహుల్ గాంధీ అనుకుంటా ఉన్నాడు. ఈ దేశానికి కావాల్సింది ఈరోజు ఓ చౌకీదారో ఓ టేకేదారో కాదు, ఈ దేశానికి ఇవాళ కావాల్సింది ఒక జోర్దార్, దమ్దార్, అసల్దార్, వఫాదార్, ఇమాందార్. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక కేసీఆర్ కావాలనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ గారి పథకాలకు పేరు మార్చి కాపీ కొట్టి నకలు కొట్టి మీరు ఈరోజు సిగ్గు లేకుండా ఇంకా మళ్ళా మమ్మల్ని అనొచ్చు, కానీ వాస్తవాలు వాస్తవాలే. రోజు మనం తెల్లారు లేస్తే తిట్టే చంద్రబాబు నాయుడు కూడా ఇవాళ ఆంధ్రాలో అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం పెట్టి ఆంధ్ర రైతులకు కూడా 4 పైసలు ఇస్తున్నాడంటే అది కేసీఆర్ పుణ్యమా కాదా, ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మన నినాదం రేపటి ఎన్నికల్లో ఒకటే, సారు కారు 16 ఢిల్లీలో సర్కారు. ఈ నినాదంతో
ముందుకు పోదాం. తప్పకుండా రేపు ఎర్రకోట మీద ఎవరు జాతీయ జెండా ఎగరేయాలనో మనమే నిర్ణయిద్దాం తెలంగాణ ప్రజలుగా అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు అడగచ్చు అన్న 16తోని ఢిల్లీలో సర్కారు ఎట్లయితుందని మీరు అడగచ్చు. ఎట్లయితుంది ఢిల్లీలో సర్కారు అంటే, ఈరోజు దేశ రాజకీయ పరిస్థితి చూడండి. 2014లో ఉన్నట్టు ఇప్పుడు లేదు వాతావరణం. ఆ రోజు మోడీ గారి కత్తికి ఎదురు లేదు, ఈరోజు మోడీ గారి వేడి తగ్గింది, కాంగ్రెస్ ఏమో గాడి తప్పింది. మోడీ గారికి 150 సీట్లు దాటేటట్లు లేవు. మొత్తం కావాల్సింది 273 సీట్లు కావాలి. మోడీకి 150 దాటలేవు, కాంగ్రెస్కి 100 దాటలేవు. దేశంలో నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ, అంటే కాంగ్రెస్ అంటే ఇష్టం లేని పార్టీలు, బీజేపీ అంటే ఇష్టం లేని పార్టీలు చాలా ఉన్నాయి, మనతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు తృణమూల్ కాంగ్రెస్, ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు అఖిలేష్ యాదవ్ గారు, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఇలా సిద్ధంగా ఉన్నారు. మన మధ్యలోనే, మనందరి మధ్యలోనే ఈరోజు 150 నుంచి 170 సీట్లు వచ్చి ఈ కూటమే దేశంలో అతిపెద్ద కూటమిగా ఆవిర్భవించిన ఆశ్చర్యపడే పని లేదన్న మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి ఏమొస్తుంది రేపటి రోజున ఢిల్లీలో, మనమే నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటే ఏమొస్తుందని మీరు అడగచ్చు. ఏమొస్తుందంటే ఈ దేశ పరిస్థితి ఉన్నది ఈరోజు, జిస్కా లాఠీ ఉస్కా భ్యాన్స్, ఏవన్ దగ్గర కర్ర ఉంటే ఏవన్ దగ్గర కట్టే ఉంటే వాడే బర్రెని మలుపుకొని పోతున్నాడు. చూడండి మీరు దేశం ఎట్లా నడుస్తున్నదో. రైల్వే మంత్రిగా మమతా బెనర్జీ ఉంటే రైళ్లు ఎక్కడ పోతున్నాయి, పశ్చిమ బెంగాల్ పోతాయి. లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైలు మంత్రిగా ఉంటే రైలు ఎక్కడికి పోతుంది, బీహార్ పోతుంది, అవసరమైతే ఆయన అత్తగారు ఊరి దాకా కూడా పోతుంది. నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి అయితే రైలు ఎక్కడికి పోయింది, బుల్లెట్ రైలు గుజరాత్కు పోయింది ఢిల్లీ నుంచి, కానీ తెలంగాణ ముఖం చూడలే. అందుకే ఆలోచించాలి, 16కి 16 సీట్లలో మన వాళ్ళు ఉంటే, 16కి 16 సీట్లలో గులాబీ సైనికులు ఉంటే రేపటి రోజున మన హైదరాబాద్కు మన వరంగల్కు బుల్లెట్ రైలు వస్తుందా రాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు మన కాళేశ్వరం ప్రాజెక్టుకు, మన దేవాదుల ప్రాజెక్టుకు, మన పాలమూరు ఎత్తిపోతల పథకానికి కేంద్రం నుంచి 90% పైసలు తెచ్చుకొని రాష్ట్రంలో మళ్ళీ కొత్తగా అప్పులు చేయకుండా కేంద్ర నిధులతోనే ఈ ప్రాజెక్టు కట్టుకోవాలంటే మన ఎంపీలు ఢిల్లీలో ఉండాలి, కేంద్రం జుట్టు మన చేతుల్లో ఉండాలి, తెలంగాణ గల్లీ నిర్ణయించాలి, ఢిల్లీలో జెండా ఎవరెగరేయాలనే విషయాన్ననే మాట కూడా నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక నాయకుడు కాంగ్రెస్ ఆయన అంటాడు, జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యం. నేను అడుగుతున్నా ఈరోజు, అసలు ఈ దేశంలో జాతీయ పార్టీలు ఎక్కడున్నాయి? పెద్ద నడుపుతారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు, కానీ మొత్తం దక్షిణాదిలో, దక్షిణ భారతదేశంలో 6 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 6 రాష్ట్రాల్లో 130 లోక్సభ స్థానాలు ఉన్నాయి. నేను ఈరోజు సవాల్ విసురుతా ఉన్నా కాంగ్రెస్ నాయకులకు, బీజేపీ నాయకులకు, ఒక్క రాష్ట్రం చూపెట్టండి దక్షిణ భారతదేశంలో 10 సీట్లు గెలిచే ఒక్క రాష్ట్రాన్ని చూపెట్టండి. 130 స్థానాలుండే దక్షిణ భారతదేశంలో పట్టుమని 10 సీట్లు గెలవలేని బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ జాతీయ పార్టీ ఎట్లయితేయో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా. మనం ప్రాంతీయ పార్టీ అయితే వాళ్ళు మనకంటే కొద్దిగా పెద్ద సైజు ప్రాంతీయ పార్టీ. మనకు మొన్నటి పార్లమెంటులో 11 మంది పార్లమెంట్ సభ్యులుంటే కాంగ్రెస్కు 44 మంది ఉండే, బీజేపీకి కొద్దిగా ఎక్కువ ఉండే. అంతేగాని నిజమైన జాతీయ పార్టీలు ఏమి ఈరోజు దేశంలో లేవు. చిన్న ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, పెద్ద ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. పోనీ ఒక్క నిమిషానికి వాళ్ళు చెప్పేది నిజమే అనుకుందాం, జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమనే సొల్లు పురాణం నిజమే అని ఒక్క నిమిషం అనుకుందాం. నిజంగా జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమైతే 71 ఏళ్ళైంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. ఎవరు నడిపిన దేశాన్ని? ఈ 2 జాతీయ పార్టీలే నడిపినాయి కదా. 55 ఏళ్ళు కాంగ్రెస్, 13 ఏళ్ళు బీజేపీ, 3 ఏళ్ళు జనతా పార్టీ. మరి మొత్తం నడిపిందే మీరు, మళ్ళీ ఈరోజు వచ్చి జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమంటే ఇంకెన్ని రోజులు మభ్య పెడతారు, ఇంకెన్ని రోజులు మోసపుస్తారు, ఇంకెన్ని రోజులు ఈ అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లాంటి పాత చింతకాయ పచ్చడి లాంటి డైలాగులు ఎన్ని రోజులు చెప్తారని అడుగుతా ఉన్న కాంగ్రెస్ బీజేపీ మిత్రులు, మిమ్మల్ని కూడా చదువుకున్న మా అన్నదమ్ములు ములుగులో ఆలోచించమని కోరుతున్నా. ఈరోజు దేశానికి ఏం కావాలి? ఒక ఆయన అంటాడు, నేను చౌకీదారును, నేను మందిరం కడతా అంటాడు. ఇంకొక ఆయన ఏమో చౌకీదారు దొంగ అంటాడు. ఇదా మనకు కావాలి, ఎవరు దొంగ ఎవరు లంగా? ఆయన బోఫోర్స్ అంటే ఆయన రఫాయల్ అంటాడు. రోజు తెల్లారులేస్తే నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనుకున్నాడు తప్ప అసలు విషయాల మీద లేదు చర్చ. ఒకసారి మీరు ఆలోచించండి, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఇక్కడ మా ఆడబిడ్డలు ఇంతమంది ఉన్నారు,
ఏం చేసిండయ్యా మోడీ అంటే ఒక్క పని మాత్రం పక్కా చేసింది. మా ఆడబిడ్డలు వీళ్ళ భర్తలకు తెలియకుండా కొన్ని పైసలు దాచుకుంటారు, ఎందుకన్నా మంచిది ఎప్పుడన్నా అవసరం పడతాయేమో అని చెప్పి పోపుల డబ్బాలలో పెట్టుకొని కొన్ని దాచిపెట్టుకుంటారు. పెద్ద నోట్ల రద్దుతోని ఆయన ఆ నోట్లన్నీ చెల్లకుండా మాత్రం పక్కా చేసిండు నరేంద్ర మోడీ గారు. నేను చెప్పింది వాస్తవమేనా? మొత్తానికి మొత్తంగా నోట్లు రద్దు చేసి నోట్ల మందు కొట్టింది నరేంద్ర మోడీ. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి, ఎవరు అడిగినారు ఈ దేశంలో రామునికి మందిరం కావాలన్నా మసీదు కావాలన్నా వాళ్ళని అడిగినారు, లుల్లిపెట్టిందా? పిల్లలకు చదువు కావాలి, కొలువులు కావాలి, మాకు మంచి సర్కారు దవాఖానాలు కావాలి, మాకు మంచి నాణ్యమైన రోడ్లు కావాలి, తాగునీరు కావాలి, మా గోదావరి నీళ్లు మా చెర్లలో పడితే బతికిపోతామని చెప్పి రైతులు అడుగుతున్నారు, రుణమాఫీ చేయమని అడుగుతున్నారు, పెట్టుబడి ఇవ్వమని అడుగుతున్నారు, ఆసరా పెన్షన్లు మంచిగా ఇవ్వమని అడుగుతున్నారు, మా పోడు భూములను ఆ సమస్య పరిష్కారం చేయమని అడుగుతున్నారు. తప్ప ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడే సొల్లు పురాణంలో దేశ ప్రజలకు ఆసక్తి లేదు. కానీ రెచ్చగొట్టి పబ్బం నడుచుకోవాలి, ఇద్దరు మధ్యలోనే నడవాలి వారు, అయితే రాహుల్ లేకపోతే మోడీ, ఏ దేశంలో సిపాయిలే లేనట్టు వాళ్ళిద్దరి మధ్యలోనే నడవాలనే ఒక కుట్రపూరితమైన ఆలోచనతో ఈరోజు వాళ్ళు వ్యవహారం చేస్తూ ఉన్నారు. దయచేసి ములుగు నియోజకవర్గంలోని, ములుగు పట్టణంలోని, ములుగులోని వివిధ మండలాల నుంచి వచ్చిన మా అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు చేతులు జోడించి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది మామూలు ఎన్నిక కాదు, ఇది దేశాన్ని మలుపు తిప్పే ఎన్నిక. జాతి పూర్తి స్థాయిలో మన వైపు చూస్తా ఉన్నది భారత జాతి. కేసీఆర్ లాంటి నాయకుడికి మొన్ననే శాసనసభలో గెలిపించినారు, పార్లమెంట్ లో కూడా తప్పకుండా మంచి ఫలితం వస్తుందనే ఒక ఆసక్తితో దేశం మొత్తం మన వైపే చూస్తూ ఉన్నది. ఈ పరిస్థితుల్లో మన నాయకుడికి రేపటి రోజున ఢిల్లీలో పట్టు ఉండాలంటే ఒక తెలంగాణ బిడ్డ రేపటి రోజున ఢిల్లీలో ఆత్మగౌరవ బావుట, మన ఆత్మగౌరవ బావుట ఎగురవేయాలంటే మీ అందరి ఆశీర్వాదం మనస్ఫూర్తిగా సంపూర్ణంగా. మరి ఏప్రిల్ 11 నాడు సోదరి మాలోచ్ కవిత గారి కారు గుర్తు మీద ఓటు వేసి అఖండమైన మెజారిటీతో ములుగులో మొన్న 24,000 మైనస్ అయింది, రేపు 50,000 ప్లస్ ఇచ్చి మొత్తం 75,000 ఓట్లు అటుబడ్డ ఇటు చేసి పూర్తి స్థాయిలో మీ ఆశీర్వాదం ఇచ్చి గెలిపించండి. గెలిపించి పార్లమెంటుకు కవిత గారిని పంపించండి. కేసీఆర్ గారి సైనికురాలిగా, మీ ఆడబిడ్డగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి పనిచేసే బాధ్యత తాను తీసుకుంటుంది. తనతో పాటు మేమందరం కూడా ఈ జిల్లా అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి మన చందులాల్ గారికి, అదే రకంగా సీతారాం నాయక్ గారికి, ఇద్దరికి కూడా సముచితమైన గౌరవం కూడా కేసీఆర్ గారి దగ్గర ఉండే విధంగా భవిష్యత్తులో మేమందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ. కారు గుర్తుకే ఒక్కసారి కారు గుర్తు కోటేశ్వరులందరూ తేలి అవటాలు జర రెండు చేయలు. గుడిమల్ల రవికుమార్ గారు, రెండు చేయలు. కారు గుర్తుకే వినబడతలేదు, అక్కడ ఢిల్లీ దాకా వినబడాలి. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే జై తెలంగాణ.